16x16 326 ఇట్లా పెరుక్కుంటూ పోతా ఉన్నారు. కానీ మనిషి అవసరమైనటువంటి పంచభూతాలు, గాలి నీరు ఇవన్నీ పెరుగుతున్నాయా? అట్లా మీరు పెరిగినంత స్పీడ్గా పెరుగుతున్నాయా? పెరుగుతలేవు. కాబట్టి ఏ డే విల్ కమ్, భూమి తనకు బరువు ఎక్కువైన రోజు జనాభాని మనం నియంత్రించకపోతే తానే నియంత్రిస్తుంది అని చెప్పి 1917లో ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తే, 10th క్లాస్ బయాలజికల్ సైన్స్లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే పాఠం పిల్లలకి చెప్పి చెప్పడాన్ని ఆచరిస్తావని ఒక స్టూడెంట్ అడిగితే, ఏ ఆచరిస్తానని ఒక కూతురికే కన్ఫైన్ అయిన ఒక టీచర్గా అడుగుతున్నాడు నేను ఇలా ఈ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది? ఎక్కడిది? అందుకనే వాల్కనోలు, అందుకనే సునామీలు, అందుకనే ల్యాండ్ స్లైడ్లు వస్తున్నాయి మన దేశంలో. యూ హ్యావ్ టు కంట్రోల్. ఆ కంట్రోల్ ఎక్కడ తప్పింది? తక్కువ ధరకు వచ్చిందని చెరువులో. భాగ్యనగరంలో జనాభా పెరుగుతుంది, పెరిగితే చెరువును కబ్జా చేస్తావా? కుంట జాగా తక్కువకు వచ్చిందని కొనుక్కుంటావా? కమిషనర్ని మేనేజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటావా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్, ఎవరైతే కమిషనర్ పర్మిషన్ ఇచ్చిందో ముందు వాడిని రిమాండ్ చేయి. ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ముందు ఆ బ్యాంక్ మేనేజర్ని రిమాండ్ చేయి. ఇరిగేషన్ వాళ్ళు చూస్తూ కళ్ళు మూసుకొని కళ్ళు ఉండి చూడలేని కబోదులైన ఇరిగేషన్ ఎస్సీలను రిమాండ్ చేయి. హైదరాబాద్ని కాపాడాల్సిన అవసరం లేదా? భాగ్యనగరం విశ్వనగరంగా విరాజిల్లొద్దా? విరాజిల్లాలనే వద్దా? నువ్వు కట్టినవా చెరువు, నువ్వు దోడినవా చెరువు, ఉన్న చెరువుని చంపేయకు నీకెక్కడిది? వేసి ఇట్లే మాట్లాడతాడు రఘునందన్, మీకు నచ్చితే మీ ఇష్టం, మీకు నచ్చకపోతే మీ కష్టం, దానికి నేనేం చేస్తా? బట్ ఆర్టికల్ 19 నన్ను మాట్లాడమని చెప్పింది, మాట్లాడతా. మీరు ఏం మాట్లాడితే ఆ పక్కన ఉన్నాయని ఏం మాట్లాడితే నాకేంది? ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే పెద్దోడా కోర్టు కేసులనే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది సుప్రీంకోర్టు, చెరువులు కుంటలు నాలాలు ఎవరు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా కూలగొట్టమని చెప్పింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంది? ఏం కోర్టు ఉంది అంటున్నా? ఎవరు పడితే వాళ్ళు స్టే ఎట్లిస్తారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? సుప్రీంకోర్టు చెప్పింది వినాలని హైకోర్టులకు లేదా? ఏ వినాలే? మొన్న వేరు కదా హైకోర్టుకు అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు, ఆయన కాగితాలు చూసి వారం రోజులు టైం ఇచ్చి తహసీల్దార్ను ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే తీసేయమని చెప్పిండ్రు. దానికి విద్యార్థులను అడ్డం పెట్టుకొని ఒక ఆయన, వెంచర్ను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్నాడని ఇంకొక ఆయన, ముఖ్యమంత్రి అన్నున్న కాలనీ అది దుర్గం చెరువు లేఅవుట్ కాదా? అది ఎట్లా లేఅవుట్ చేసిర్రు? అప్పుడు పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ కమిషన్ని తెచ్చి ప్రాసిక్యూట్ చేయాలి కదా. దుర్గం చెరువు ఎన్ని ఎకరాలు ఉండాలి? వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది? ఒక కొత్త చెరువు కట్టే సూరత్ లేదు కానీ ఉన్న చెరువులు మింగి రేపు భవిష్యత్ తరాల పిల్లలకి ఏమిద్దాం అనుకుంటున్నారు? మీరు ఏమిస్తారు? బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో కొండల్ని కంకర మిషన్లు పెట్టి పిండి చేస్తూ ఉన్నారు దుర్మార్గులైన రాజకీయ నాయకులు. ఆపున్నా పర్మిషన్స్ అని రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఆపవు? నీ పార్టీలో ఏరింది ఎందుకు ఆయన? ఎందుకు ఆ కొండలు ఎందుకు కొడుతుర్రు? ఆపురా కొండలు అన్నింటిని కొట్టే వాటిని. ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషయం కాదు, ఏళ్ల తరబడి రాత్రికి రాత్రి కాదు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలా? ఎందుకు జరగలేదు? ఎవరో ఒకరు, అరే ఇంతకాలం నువ్వు గడ్డి తిన్నావు, ఇలానే అన్నం తింటున్నావు, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు గడ్డి తిన్నారు కాబట్టి నేను గడ్డి తినాలా? నాకంటే ప్రభుత్వం ముందు తప్పు చేసింది కాబట్టి నేను తప్పు చేయాలనా? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ రేవంత్ రెడ్డి. ఊరు బాగుండాలా అద్దా? పిల్లలు మీ కళ్ళ ముంగట వాయినాల్లో కొట్టుకుపోయినట్టు బురదలలో కొట్టుకుపోవాలని కోరుకుంటురా? నేను కోరుకుంటలేను. నా భాగ్యనగరం బాగుండాలని కోరుకుంటున్నా. ప్రపంచానికి హైదరాబాద్ ఒక కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన నగరం, 400 సంవత్సరాలుగా చరిత్ర ఉంది దీనికి. ఇంత మాట్లాడతారు అసలు భాగ్యనగరాన్ని భాగమతి నది ఒడ్డున కట్టినప్పుడు ఎందుకు కట్టిర్రు? అప్పుడు ఏమైనాయి? వరదలు రాలేదా? మూసికి వరదలు రాలేదా? అప్పుడు ఏం తెలుసా హైదరాబాద్ చరిత్ర వీళ్ళకి మాట్లాడే వాళ్ళకి? ఈ ముఖ్యమంత్రి వచ్చి మూసి ప్రక్షాళన అంటాడు, ఆ ముఖ్యమంత్రి వచ్చి కాళేశ్వరం అంటాడు, ఈయన 100,000 కోట్లు అంటాడు, ఆయన 100,000 కోట్లు అంటాడు. నేను వాళ్ళ కమిషన్ల కోసం మాట్లాడతలేను. నేను మల్లారెడ్డి గారు కడితే గులగొట్టూరి, పల్లారాయేశ్వరరెడ్డి గారు కడితే గులగొట్టూరి, నాగార్జున గారు గులగొడితే నేను కదా అందరికంటే ముందు మాట్లాడింది. కోర్టు స్టే ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుంది కోర్టు అని అడిగిన బరాబర్ అడుగుతా. నేను పొద్దున 6 గంటలకు గులగొట్టుడు మొదలు పెడితే మధ్యాహ్నం లంచ్ మోషన్ అయింది, 3 గంటలకు స్టే అయింది. అది స్టే అని మీడియా మిత్రులు తప్పు రిప్రజెంట్ చేసిరు, స్టేటస్ కో ఇచ్చింది. అది కూడా కరెక్ట్ కాదంటే నేను జడ్జి గారి ముందు కూడా ఇట్లే వాదిస్తా. నేను కులగొట్టాలి అంటున్నా. 2014లో చెప్పింది అంటున్నా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు, ఏమని ఎన్ కన్వెన్షన్ సర్వే చేయమని చెప్పింది హైకోర్టు. సర్వే చేసి HMDA 2016లో రిపోర్ట్ ఇచ్చింది, అందులో 3.5 ఎకరాలు FTL బఫర్ జోన్ ఉందని. 2016 నుంచి 20 ఎందుకు కులగొట్టలేదు అంటున్నా. కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఉల్లంఘించారు? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఏం జరుగుతుంది? వాళ్ళ కోడలు బ్రాండ్ అంబాసిడర్ అయింది చేనేతకి, ఆమెకి చేనేత తెలియదు, సీరే తెలియదు, ఆమెను తెచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసారు. ఆ సంబంధాలు ఏం సంబంధాలు వాళ్ళు చెప్పాలి, అప్పుడు ఉన్న వాళ్ళు చెప్పాలి, నాకేం తెలుస్తుంది? వాళ్ళకి ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏందో వాళ్ళు చెప్తే బాగుంటుంది, నానోరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? రంగుల లోకంతో రక్త సంబంధం అలా అనుకుంటే కేవలం ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాని మీదే ఉంటుందా? ఇప్పటికి బోర్డాలే స్టూడియో మీద లొల్లి పెట్టింది రఘునందన్. ఇదే హరీష్ అని 6 అడుగులు ఉన్నాడు మాట్లాడిండు, మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? ప్రభుత్వం రంగనే లాంకో హిల్స్ వక్ఫ్ భూమిలో ఉన్నారు, 15 అధికారంలో ఉన్నాడు కేసీఆర్ అంటే ఆయన. ఒక రోజైనా మాట్లాడండి ఆ వక్ఫ్ భూముల గురించి.
లగడపాటి కడుతుండని చెప్పి ఓ ల్యాంక్ ఆయిల్స్ అంతా వక్ఫ్ భూములు దున్నుతాం, పలుగొడతాం, ఇరుగొడతాం అన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా? కవిత గారు. పద్మాలయ స్టూడియోలో అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇదే గౌరవనీయులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆ రక్త సంబంధం ఏందో అడుగుండ్రు. జర్రంత అవతల కొత్త ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంటాయి. ఎంఆర్ ప్రాపర్టీస్లో రైతులు, తెలంగాణ రైతులు మా భూములు పోతున్నాయని ఏడిస్తే వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని స్పీచ్లు ఇచ్చిండు. ఇదే కేటీఆర్, అదే హరీష్ రావు, అదే కేసీఆర్ అన్నట్టు ఆయన. 15 మంత్రులుగా పదవి అనుభవించారు. ఎన్నడన్నా ఎంఆర్ ప్రాపర్టీస్లో భూములు కోల్పోయిన రైతుల గురించి మాట్లాడేందుకు వీళ్ళకి నోరు వచ్చిందా? ఎందుకు రాలేదనుకుంటారు కవిత గారు? కార్ల్ మార్క్స్ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త చెప్తాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే చెప్తాడు. అందుకనే రాఘవేంద్రరావు సినిమాక్స్ అని ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. పద్మాలయ స్టూడియోస్లో అపార్ట్మెంట్లు కడుతుంటే సపట్లు కొట్టిర్రు. ఎంఆర్ ప్రాపర్టీలో తెలంగాణ రైతులు మునిగిపోతే నోరు మూసుకున్నారు. నాలాంటి ఎవడో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం మొదలు పెడతా ఉన్నాం. ఐ స్టాండ్ ఫర్ ద పూర్ ఓన్లీ. నేను ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, కానీ నేను అమ్ముతురు కదా కోకపెట్ల ఎకరం 100 కోట్లు పెట్టి, 100 ఎకరాలు అమ్మిండ్రు కదా, ఆ పక్కన ఇంకా 150 ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఈ ఇండ్లు పోతున్న వాళ్ళందరికీ ఒక 25 ఎకరాలు లేఅవుట్ చేయండి. ఈ పేదవాళ్ళందరికీ మనిషికి 100 గజాలు స్థలం ఇయ్యండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి పైసలు 5 లక్షలు ఇయ్యండి. ఇందిరమ్మ ఇంటి కింద నువ్వు 5 లక్షలు. ఈ నాలాల మీద కట్టుకున్న వాళ్ళు, చెరువులు కుంటలలో కట్టుకున్న వాళ్ళ కోసం ఏంది కోకపేటలో 100 కోట్లకు ఎకరం పోయే భూమిలో వీళ్ళకి లేఅవుట్ చేసి 25 ఎకరాలు అక్కడ ఉప్పల్ బగాయతో లగాయతో అని పెట్టి అమ్మిర్రు కదా, ఊడా యాక్షన్ పెట్టి. అట్లా ఈ గరీబ్ వాళ్ళందరికీ తీసుకొచ్చారా కాలనీ కట్టు? వీళ్ళు అరువులు కాదా? 100 కోట్ల భూమిలో ఉండేందుకు? 10 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇల్లు కన్నం కూడా కూలిపోతుంది కదా, బాధపడుతురు కదా. వాళ్ళని తీసుకొచ్చాడు 25 ఎకరాలు లేఅవుట్ చేయి రేవంత్ రెడ్డి, దెన్ ఐ విల్ సపోర్ట్ యూ, దెన్ ఐ విల్ కంగ్రాచులేట్ యూ. అంతేగాని అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన ఉడత ఊపులకు భయపడితే 400 కాదు 4000 స్టూడెంట్స్ ఉన్నారని బెదిరిస్తాడు? ఎందుకు సల్కం చెరువు కూలతలేదు? కూలాలి కదా సల్కం చెరువులో ఉన్న ఫాతిమా మెడికల్ కాలేజ్. ఎందుకు భయపడుతున్నారు? ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు, మొదలుపెట్టినావు కదా కొట్టేసేయన్ని. అపప్రద నీకెందుకు? మల్లారెడ్డితో పాత పాగుందని, పల్లారాజేశ్వరరెడ్డి పార్టీ మారతలేడని కొడుతున్నా చెడ్డ పేరు ఎందుకు? ముందు అసదుద్దీన్ ఓవైసీ తోటి మొదలుపెట్టు. సో మధ్యలో విద్యా సంవత్సరం, అక్కడ ఆల్టర్నేట్ అనేది దసరా సెలవులు వస్తాయి కదా, ఇమిడియట్ గా ఆల్టర్నేట్ ఇంకో ఎందుకు దొరకదు? కాలేజ్ లో ఎందుకు దొరకదు? అకామిడేట్ చేయడానికి ఎందుకు దొరకదు అంటున్నా. ఒక్క రోజులో కట్టేస్తారు ఇప్పుడు అంతా. కిర్బీ షీట్లు అనే స్ట్రక్చర్లు వచ్చినాయి కదా, టెంపరీ స్ట్రక్చర్లు. 20 మొత్తం రింగ్ రోడ్ పక్కన అన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, తీసుకొని కట్టుకోమని ఉండి. ఇన్ని రోజులు అనుభవించారు కదా చెరువులు కట్టుకొని, దానికి రెంట్ కట్టురు ప్రభుత్వానికి. ఫీట్ కింద వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ. ఏసు నిజంగా ఎవరైనా పేదలకు నష్టం జరుగుతుంది చెరువులలో, తెలిసి తెలియక అమాయకంగా ప్రభుత్వం లేఅవుట్కి పర్మిషన్ ఇస్తే కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కోకపేటలో పెట్టండి అంటున్నా. ఏంది ప్రాబ్లం ఏంది మీకు? గరీబులు అక్కడ ఇల్లు కట్టుకోదా కోకపేటల కట్టుకొని? 200 గజాలు, 200 కాకపోతే 150 గజాలు, ఇంకా 150 ఎకరాలు ఉంది కదా ఆడ. నిజంగా నీకు హైదరాబాద్ శుద్ధి చేయడమే నీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు, కోకపేటలో ఉన్న 150 ఎకరాలలో ఎన్ని ఇల్లు పోతున్నాయో ఐడెంటిఫై చేయి, అందరికీ మంచికి 100 గజాలకు పట్టాలి, అప్పుడు ప్రజల్ని నర్శిస్తారు. ఇప్పుడు జీవో ట్రిపుల్ వన్నే కాదు, అంతకుముందు వాల్టా యాక్ట్లు ఇవన్నీ కూడా వచ్చాయి మన వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేసుకో. నాకంటే ముందున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పు చేసిండని ఇప్పుడు నన్ను తప్పు ఏమని అడిగేది కదా మీకు? అంటే ముందు నుంచి ఎందుకని ఫోకస్ పెట్టలేకపోయారు? ప్రెషర్స్ ఏమున్నాయి, ఎవరికి భయపడ్డారని? రాజకీయ నాయకులకి, రియాల్టర్లకి, వాళ్ళు ఇచ్చే పైసలకి. ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది తల్లి? కట్టే కొట్టే తెచ్చమంటే ఇంతే. రాజకీయ నాయకులకి ఎవరో అనుగో ఫైనాన్స్ చేసేటోళ్ళో ఫండ్ ఇచ్చేటోళ్ళో ఎవరో ఒక బిల్డర్ ఉండి అన్న నేను ఈ చెరువు పక్కన జరంత మట్టి వేసి అమ్ముకుంటా అంటే అమ్ముకోమంటాడు, చూసి ఉన్నట్టు పొమ్మంటాడు, అయిపోతుంది. అది ఒకటి పోయి రెండు అవుతుంది, రెండు పోయి మూడు అవుతుంది, అట్లా వాడు పోసిండని వీడు పోసి, వీడు పోసిండని ఇంకోటి పోసి. సో ఇప్పుడు మనకి వానలు, వరదలు, ఇవి మునిగిపోవడాలు ఇలాంటివన్నీ ప్రతిసారి వచ్చినట్టే. ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ఎగ్జాక్ట్లీ, ఇదంతా ఎకలాజికల్ ఇంబాలెన్స్. ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని ప్రేమించండి. లేకపోతే ఇప్పుడు మంచినీళ్ళు తాగమంటే బాటిల్ పెట్టినట్టు రేపు ఆక్సిజన్ సిలిండర్లు జబ్బ మీద వేసుకొని మీ మన్మడో మన్మరలో తిరగాల్సిన దుస్థితికి పోతారు మీరు. ఆ పరిస్థితి రాకుండా కాపాడండి అంటున్నా. ఎగ్జాక్ట్లీ. సో కోర్టు నోటీసులు, స్టేలు, ఆ తర్వాత స్టేటస్ కో మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ ఏది టచ్ చేద్దామన్నా మళ్ళీ కోర్టుతో లింక్ అయ్యి ఉంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కాలం నిలవదేమో హైడ్రా అనేది కూడా వినిపిస్తుంది. యాజ్ అడ్వకేట్ మీరేం చెప్తారు అసలు? సో నేనేమంటున్నా, శుభం గొర్ర పెళ్లి కొడుకు అంటే ఏదన్నాడంటే అట్లున్నది మా కవిత ఆలోచన. ఎవరు నేను మాట్లాడుతూనే ఉన్నా కదా రోజు. మీరనట్లేదు, ఆక్యుపై చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. తప్పించుకునే ప్రయత్నం తప్ప ఏముంటది? దొంగకు తేలుగుడితే ఏం చేస్తాడు? తేలుగుట్టింది అని చెప్తాడా? సపడగా నోరు మూసుకొని పోతాడు, గట్లే ఉంటుంది. ఏం స్టే ఉంది? స్టే ఉంది అని ట్వీట్ చేసి రేడ స్టే ఉంది, ఏ కోర్టులో స్టే ఉంది? ఏంది స్టే? స్టేలు సంవత్సరాలు ఉండొద్దని ఇదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నా.